2021 నూతన సంవత్సరం 19 న్యూస్ క్యాలెండర్ ను కర్నూలులో 19 న్యూస్ కర్నూలు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహేశ్వర్ రెడ్డి మరియు కర్నూలు టౌన్ రిపోర్టర్ వడ్డే రామాంజనేయుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ ఇన్ఛార్జ్ శ్యాంబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ సహాయక మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో జర్నలిజం చాలా విలువైందని ప్రతి జర్నలిస్ట్ పార్టీలకు అతీతంగా ఉంటూ అటు రాజకీయ నాయకులు ఇటు అధికారులు చేస్తున్నటువంటి తప్పొప్పులను బయటపెడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నారన్నారు. చాలా మంది జర్నలిస్టులకు వారి సంస్థల నుండి ఎలాంటి జీతభత్యాలు ఇవ్వనప్పటికీ వారు కేవలం ఆ వృత్తి పట్ల మక్కువతో ఇష్టంగా పనిచేస్తున్నారని కాబట్టి ప్రతి ఒక్కరూ జర్నలిస్టుల విలువలను గుర్తించాలన్నారు. జర్నలిస్టులు కూడా తమ విలువలు దేగజారకుండా తమ బాధ్యతలను గుర్తించి మీడియా రంగానికి ఆయా సంస్థలకు అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వం జర్నలిస్టులను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. వాస్తవ కథనాలను ప్రసారం చేస్తున్న 19 న్యూస్ సిబ్బందికి, యాజమాన్యానికి, రిపోర్టర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 19 న్యూస్ స్టాఫ్ కెమెరామెన్ బాబు, పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్యాంబాబు, కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు లక్కసాగరం లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2021 కేంద్రం ఏర్పాటు చేశారు. అంతపాటు ప్రజలకు మంచి వాస్తవం చెప్పుకుంటూ మంచి మంచి కార్యక్రమం అంటే యథార్థం ముందు పెట్టి ప్రజలకు మంచి సేవలు అందిస్తానని భాషిస్తూ కేంద్రం విషయంలో ఒకసారి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా ఎదగాలని చెప్పి ఓకే సార్ క్యాలెండర్ అందరూ రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవాలు చెప్పుకుంటా యథార్థం అన్ని కరెక్ట్గా చెప్పుకుంటా న్యూస్ కరెక్ట్గా పబ్లిక్కి అందే రకంగా మీరు చేశారని ఈ ఇయర్ అందరికి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. 19 న్యూస్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి నూతన సంవత్సరం సందర్భంగా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు నేను చేయడం ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ 19 న్యూస్కు సంబంధించి ప్రజల మాటే మా బాట అని వాళ్ళు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, ఏ మారుమూల ప్రాంతాల్లో అయితే రైతులు ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడ ఏ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగంతో మరి యువకులు ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడ వాళ్లకు కావాల్సినటువంటి మహిళలకు కానీ విద్యార్థులకు కానీ అనేకమైనటువంటి సమస్యల్ని ఈరోజు వీళ్ళ కళ్ళకు కట్టినట్టుగా మరి ప్రభుత్వం కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ మరి ప్రజలకు కానీ మధ్య వారధిగా ఈరోజు 19 న్యూస్ మరి అభివృద్ధి కావాలని చెప్పి ఇతరత్ర మరి ఎలక్ట్రానిక్ మీడియా వాటితో పాటు మరి 19 న్యూస్ కూడా మంచి అభివృద్ధి దశలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటా ఉన్నాను.